వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈవినింగ్ స్నాక్స్ ఇది వర్షాకాలం కదా, బజ్జీలు, పునుకులు, పకోడీలు ఎన్ని రకాలు చేస్తామో. పిల్లలకి కొంచెం హెల్దీగా చేసి పెట్టాలంటే ఆలూలు కూరలతోటి చేసే స్నాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, రుచి బాగుంటుంది, సరదాగా ఉంటుంది కూడా. వాళ్ళు ఉండగానూ చేయొచ్చు, మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుని పిల్లలు రాగానే వేడివేడిగా చేసి పెట్టచ్చు. చల్లారినా కూడా బాగుండేలాగా ఉండేటట్టుగా మనం ఆలు బ్రెడ్ వాడి చక్కగా చేసేయచ్చు, ఆలు బాల్స్. అయితే ఈ ఆలు బాల్స్ని మనం క్రిస్పీ ఆలు బాల్స్ విత్ చీజ్ కూడా చేయొచ్చు, చెడర్ చీజ్ని పెట్టి. చీజ్ లేకుండాను చేయొచ్చు. చీజ్ అయితే అన్నప్పుడు ఇంట్లో ఉండదు కదా, ఆలూలు ఉంటాయి. ఆలు, ఉల్లిపాయ, కాస్త పుదీనా, కొత్తిమీర ఏమైనా ఉంటే చాలు, వాటితోటి చేసేసుకోవచ్చు. చూద్దాం ఈజీగా ఎలా చేయాలో. ఆలూను ఉడికిచ్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ఓ రెండు మూడు బ్రెడ్ స్లైసుల్ని, ఇంట్లో బ్రెడ్ ఉంటే మంచిది, ముక్కలు చేసేసి మిక్సీలో వేసేయండి. వేసేస్తే చక్కగా బ్రెడ్ క్రమ్స్ వచ్చేస్తాయి. వీటితోటి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి, బోల్డన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. ముందు గ్రైండ్ చేసి పక్కన పెడదాం. దీన్ని గ్రైండ్ చేసి బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసి పక్కన పెట్టుకోండి. బ్రౌన్ బ్రెడ్ కానీ, మిల్క్ బ్రెడ్ కానీ ఏది ఉంటే దాంతో. ఓ రెండు పెద్ద సైజు ఆలూల్ని ఉడికించాము. ఉడికించిన ఆలూలు కొద్దిగా మ్యాష్ చేసేస్తే, అంటే ఎక్కువ గడ్డలు లేకుండా మనం కోరే దాంతో కూడా కోరేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఓ రెండు స్పూన్లు అల్లము మరియు పచ్చిమిర్చి పేస్ట్. అంటే ఇది ముక్కలు కనుక వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ముక్కలు పంట కిందకు వస్తే పిల్లలు లైక్ చేయకపోవచ్చు. కారం కలుస్తుంది కానీ రుచి అంటే అది మనకి పంట కింద పడకుండా ఉండాలి. ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా వేద్దాము, వాసన బాగుంటుంది. తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి, ఒక చిన్న స్పూను గరం మసాలా పౌడరు, తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా. ఇది ఆప్షనల్, పుదీనా కాకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు, మన ఛాయిస్, మన పిల్లల ఇష్టాన్ని బట్టి. రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి కారం వేయకపోయినా కూడా పర్వాలేదు. దీంట్లో ఏం చేస్తామంటే, ఈ బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకున్నాం కదా, సగం వేసేద్దాం. మిగిలిన సగము మనం వేయించేటప్పుడు అవసరపడుతుంది. దీన్ని అట్టు పెట్టుకుందాము. ఇప్పుడు చక్కగా గోధుమ పిండి పీసుకున్నట్టు దీన్ని మొత్తాన్ని కలిపేసేద్దాం. నీరు పోయాల్సిన పని మాత్రం లేదు, తడిచేయి కూడా చేయొద్దు. లూజ్గా అయితే ఉండలవు, బాగా నూనె ఎక్కువ లాగేస్తే. పిండిని చక్కగా ముద్దగా కలిపేసి చిన్న చిన్న బాల్స్ మనకు కావాల్సిన సైజులో చేసి పెట్టుకోండి. ఇట్లా గుండ్రటి బాల్స్ చేయొచ్చు, కొంచెం కోనికల్ షేప్లో నగెట్స్ లాగా కూడా చేయొచ్చు. ఇదిగో ఇలా కూడా చేసుకోవచ్చు. ఉండలు చేసుకునే లోపల నూనె పెట్టుకుంటే నూనె వేడెక్కుతూ ఉంటుంది. బాల్స్ అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఒక రెండు స్పూన్ల మైదా పిండిని కొద్దిగా నీళ్ళు పోసి లూజ్గా కలిపి పెట్టుకోవాలి. ఇదేంటంటే మనకి ఈ ఉండలకి బైండింగ్ కోసం అన్నమాట. కార్న్ఫ్లోర్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. చిన్న ద్రావణం అన్నమాట. ఇందులో ఈ ఉండను ముంచటం బ్రెడ్ క్రమ్స్లో దొరిలిస్తే చక్క క్రిస్పీగా వస్తాయి. ఉండలకి బైండింగ్ కూడా ఉంటుంది, అవి కదిలిపోకుండా. దీన్ని ఇలాగ గరిట జారుగా, అదంటే స్పూన్ జారుగా అన్నమాట, ఉండలు గచ్చకాయలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకోవటం, ఇందులో వేసేయటం. తర్వాత ఏం చేయాలంటే, ఈ బ్రెడ్ క్రమ్స్ ఇందాక అట్ట పెట్టాం కదా, ప్లేట్లో వేసి పెట్టుకోండి పలచగా. దీన్ని ఎత్తి దీంట్లో వేస్తే ఇది ఒకసారి రోల్ చేసామనుకోండి, కరెక్ట్గా మనకు కావాల్సినంత పట్టేస్తుంది. ఇట్లా ఒక నాలుగైదు రెడీ చేసి పెట్టుకుని ఒకేసారి మనం నూనెలో వేసేయచ్చు. ఫుల్గా కోట్ చేసేయాలన్నమాట బ్రెడ్ తోటి. మరిగిన నూనెలో వేసేసేయండి బాల్స్ని. అకేషనల్గా కదపండి అప్పుడప్పుడు ఒక్కసారి, అలాగా కదిపితే ఉండ బాల్స్ విడిపోకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించండి. Thank you.
బయట అంతా క్రిస్ప్ లుక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. మంచి ముదురు వేపు వచ్చేదాకా వేగనిద్దాం. తీసేద్దాం, మంచి దంగు వచ్చింది చూడండి. ఇవి మనం ఒకవేళ వైట్ బ్రెడ్ వేస్తే, మిల్క్ బ్రెడ్ వేస్తే ఇంకొంచెం తెల్లగా వస్తాయి, బ్రౌన్ బ్రెడ్ వేస్తే ఇలా మంచి డార్క్ కలర్ వస్తుంది అన్నమాట. వేడివేడి గుమగుమలాడే ఆలూ బాల్స్ రెడీగా ఉన్నాయి. టమాటా సాసు విత్ గ్రీన్ చట్నీ తోటి సర్వ్ చేయండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు. వర్షాకాలపు సాయంత్రాల స్నాక్గా దీన్ని వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.